మొత్తానికి మునుగోడు నియోజకవర్గంలో ఏదైతే టీఆర్ఎస్ మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఖరారు చేసినటువంటి పరిస్థితి, సీఎం కేసీఆర్ స్వయంగా ఆశీర్వదించి పంపించిండు ఎవరినయ్యా అంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. గతంలో ఆయనే శాసనసభ్యులుగా మునుగోడు నియోజకవర్గంలో 2014లో గెలవడం జరిగింది. అతనిపైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి మాట, ఎందుకంటే అది మన సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో జనాల నుంచి కాదు, అది క్లియర్గా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే చెప్పినటువంటి పరిస్థితి. మరే అట్లాంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టీఆర్ఎస్ నాయకులే స్వయంగా ఇతని మీద వ్యతిరేకత ఉంది అని చెప్పినా సరే ఆయనకే టికెట్ కేటాయించింది కేసీఆర్. ఎందుకంటే మంచో చెడో జనాలు అయితే పేరు నాంతా ఉన్నది కానీ ఇచ్చిండా, మరి ఇంకో ఉద్దేశంతో ఇచ్చిరో కానీ మొత్తానికైతే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా, ఎందుకంటే చాలా వరకు కూడా చాలామంది టీఆర్ఎస్ ఏంది బీఆర్ఎస్ ఏంది అర్థం కానటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ కార్యకర్తలే మునిగిపోయారు. మరే అసలు నిజంగా టీఆర్ఎస్ పరిస్థితి ఏంది, బీఆర్ఎస్ పరిస్థితి ఏంది, అసలు నిజంగా దేశ రాజకీయాల్లో రాణించాలనుకున్నటువంటి కేసీఆర్ గారికి మునుగోడు అభ్యర్థిని, మునుగోడులో ఒక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడానికి ఇన్ని రోజులు ఎందుకు సమయం పట్టింది అనేటటువంటి ఆలోచన టీఆర్ఎస్ వర్గాల నుంచే వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఫైనల్గా బీఆర్ఎస్ అభ్యర్థిని అయితే ప్రకటించారు, మరి చూడాలి మునుగోడు ప్రజా తీర్పు. ఒక పక్క రాజగోపాల్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడంటే మునుగోడు ప్రజల ఆత్మగౌరవం కోసం, మునుగోడు ప్రజల యొక్క అభివృద్ధి, అంటే మునుగోడు అభివృద్ధి జరగట్లేదు ఈ యొక్క కేసీఆర్ పాలనలో, ఎన్ని వేదికల మీద ప్రశ్నించినా సరే మునుగోడుకి ఎలాంటి నిధులు ఇవ్వట్లేదు కాబట్టి నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. మరొక పక్క పాల్వాయి స్రవంతి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే సీనియర్లంతా కలిసి కూడా పాల్వాయి స్రవంతి గారికి టికెట్ ఇవ్వాలని అందరూ మద్దతు తెలిపిన తర్వాత పాల్వాయి స్రవంతి గారికి టికెట్ కేటాయించిన తర్వాత మరోపక్క పాల్వాయి స్రవంతి గారు కూడా విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. మరి చూడాలి మునుగోడు ప్రజా ఆశీర్వాదం ఎవరికి ఉండబోతూ ఉన్నది. ఇక మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ మునుగోడులో తమ గోడును వెళ్ళబుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి, ఎందుకంటే ఒక అభ్యర్థిని క్యాండిడేట్ని డిక్లేర్ చేయడంలో కూడా ఆలస్యం జరిగింది కాబట్టి మరి చూడాలి టీఆర్ఎస్ వ్యూహాలు ఈ నెల రోజుల్లో ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, ప్రజలకు ఏ విధంగా దగ్గర అవుతా ఉన్నారు, ఓట్ల కోసం ఎలాంటి రాజకీయాలు చేయబోతున్నారు అనేది, మునుగోడు ప్రజల యొక్క ఆశీర్వాదం ఎవరికి ఉండబోతా ఉన్నది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి చూద్దాం, మనమంతా తెలంగాణ ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు, దేశం మొత్తం కూడా ఈరోజు మునుగోడు వైపు చూస్తూ ఉంది. మరి మునుగోడు ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతా ఉందో వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. నవంబర్ 3వ తారీఖు నాడు బ్యాలెట్ బాక్స్లో ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు ఈ మునుగోడు ప్రజలంతా అన్నది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది.